ஹலோ எவ்ரிவான், வெல்கம் டு கிருஷ்ணா எஜுகேஷன் அகாடமி. ஏபி கிராம வார்டு சச்சிவாலயம் த்ராட் நோட்டிஃபிகேஷன் சம்பந்தించి ఆ సచివాలయంలో ఖాళీలు ఏమున్నాయో చూద్దామా. చూడండి, ఈ గ్రామ వార్డు సచివాలయం త్రాడ్ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. మేబీ అయితే డిసెంబర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చి ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ సంబంధించి 14523 ఉద్యోగాల భర్తీకి శాఖల వారీగా ఖాళీల వివరాలు అయితే చూద్దామో చూడండి. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం త్రాడ్ నోటిఫికేషన్ సంబంధించి అయితే మాత్రము ఏమైనా అప్డేట్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ఖాళీల వివరాలు అయితే చూద్దాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఈ నోటిఫికేషన్ అనేది మేబీ అయితే డిసెంబర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చి ఖాళీల వివరాలు అయితే చూద్దాము చూడండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీల భర్తీకి 3వ విడత నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. 14500 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. మేబీ అయితే ఇంకా పెరగవచ్చు ఈ పోస్టులు అనేవి. చూడండి తర్వాతది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయంలో 3వ విడత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం అయితే తెలిసింది. గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలో ఉన్న ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు 3వ విడత 3వ నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది మేబీ. ఇక చూసుకుంటే 3వ విడత నోటిఫికేషన్ ద్వారా 14500 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లుగా సమాచారము. ఈ విడతలో భాగంగా మాత్రం చూసుకుంటే ఆన్లైన్ విధానంలో సంబంధించి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. గతంలోలా కాకుండా ఈసారి 20 కేటగిరీల ఉద్యోగాలకు సంబంధించి వేరువేరుగా 20 రకాల పరీక్షలు నిర్వహణకు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. చూడండి తర్వాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో 3వ విడత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం అయితే తెలిసింది. గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు 3వ విడత 3వ నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక 3వ విడత నోటిఫికేషన్ ద్వారా 14500 పైగా ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయనున్నట్లుగా సమాచారము. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. గతంలోలా కాకుండా ఈసారి 20 కేటగిరీల ఉద్యోగాలకు సంబంధించి వేరువేరుగా సంబంధించిన 20 రకాల పరీక్షలు అయితే నిర్వహణకు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. చూడండి, ఇప్పటికే గుర్తించిన ఖాళీల వివరాలు అయితే చూద్దాము. చూడండి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 182 ఖాళీలు అయితే ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 736 ఖాళీలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి 578 ఖాళీలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 467 ఖాళీలు, హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 1005 ఖాళీలు, సెరికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 23 ఖాళీలు, వెటనరీ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 4765 ఖాళీలు, ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 60 ఖాళీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 982, ఈఆర్ఓ గ్రేడ్ 2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 112, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 990, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 170, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 197, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 153,
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 371, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 436, వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 459, ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 618, మహిళా పోలీస్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి చూసుకుంటే 1092 పోస్టులు అయితే ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 1127 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 14523 ఖాళీలు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఖాళీల వివరాలు అయితే ఇవి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. నోటిఫికేషన్లు అనేవి 3వ నోటిఫికేషన్లు అనేవి మేబీ డిసెంబర్ నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ స్క్రిప్ చేయకుండా ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.